హలో అండి, నా పేరు డాక్టర్ నిహారిక, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఫ్రమ్ కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ మీరా ఫర్టిలిటీ సెంటర్. ఈరోజు మనం మధుమేహం ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడదాం. అయితే మనము ఎంత షుగర్ కంట్రోల్ చేసినా ఆహారం అనేది కరెక్ట్గా తీసుకోకపోతే కనుక అది వృధా అనే చెప్పుకోవాలి. అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే ఇన్సులిన్ అనేది పెంచేది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించేది, ఇంకా షుగర్ని మామూలుగా మెయింటైన్ చేసేటటువంటి ఆహారం తీసుకోవాలి. సో మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో అది ఫస్ట్ గ్లూకోజ్గా ఫామ్ అవుతుంది. ఆ గ్లూకోజ్ అనేది అవయవాలకి వెళ్ళాలి అంటే కనుక మనకి ఇన్సులిన్ అనేది అవసరం ఉంటుంది. సో ఇన్సులిన్ అనేది మనం కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే మనం తినే ఆహారం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ మెయిన్గా తీసుకోవాల్సింది హోల్ గ్రెయిన్ ఫుడ్స్, సీరియల్స్ అన్నమాట. అయితే దాంట్లో గోధుమలు, జొన్నలు, తర్వాత రాగి, ఓట్స్, బ్రౌన్ రైస్, కినోవా ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే దీంట్లో కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువ ఉంటూ ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనకి ఇలా ఉండడం వల్ల ఏంటంటే షుగర్ అనేది స్టడీ ప్లేస్లో ఇంక్రీజ్ అవుతుంది, ఒకటేసారి ఇంక్రీజ్ అవ్వకుండా. సో అలాగే ఇన్సులిన్ అనేది కూడా మనకి స్టడీగా ఇంక్రీజ్ అయ్యి షుగర్స్ని కూడా కంట్రోల్లో పెడుతుంది. రెండోది వచ్చేసి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, అంటే ఆకుకూరలు, అంటే ఈ పాలకూర, తోటకూర, గోగూర లాంటి వెజిటేబుల్స్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఐరన్ కంటెంట్, విటమిన్ కే కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో కాన్స్టిపేషన్, ఈవెన్ ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ అనేది కామన్గా చూస్తుంటాం కాబట్టి కాన్స్టిపేషన్ కూడా తక్కువ చేస్తుంది అన్నమాట. తర్వాత డ్రై ఫ్రూట్స్, మనము డ్రై ఫ్రూట్స్ అంటే ఈ కాజు, బాదాం, తర్వాత వాల్నట్స్ ఇలాంటివి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటివి తీసుకోవడం వల్ల వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, హెచ్డిఎల్, యాంటాక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మనకి ఈ హార్మోన్స్ అనేవి కూడా ఫామ్ అవుతాయి కాబట్టి ప్రెగ్నెన్సీలో అవి కూడా కంట్రోల్డ్గా బాగా ఉంటాయి. నెక్స్ట్ ప్రోటీన్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్, అంటే ఈ రాజ్మా కానివ్వండి, ఈ సోయా కానీ, ఇవి వెజిటేరియన్స్ తీసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్, ఎగ్స్, ఫిష్ లాంటివి తీసుకోవచ్చు. అండ్ డైరీ ప్రోడక్ట్స్ అంటే మిల్క్ కూడా మనము ఆల్మండ్ మిల్క్ లేదా స్కిమ్డ్ మిల్క్ ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ లేకుండా తీసుకోవచ్చు. అండ్ ఆల్సో పెరుగు, యోగర్ట్ అనేది కూడా మంచిది. తర్వాత కాకరకాయలో కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది కాబట్టి కాకరకాయ కూడా తీసుకోవచ్చు. తర్వాత మనకి ఫ్రూట్స్, చాలా మందికి ఏంటంటే ఫ్రూట్స్ అనేది అసలు ప్రెగ్నెంట్ ఈ షుగర్ ఉన్నప్పుడు అసలు తీసుకోవచ్చా, తీసుకుంటే ఇంకా షుగర్ ఎక్కువ అయిపోతుంది అన్నది అనే ఒక అపోహ ఉంటుంది. అయితే ఈ తీసుకునేటటువంటి ఫ్రూట్స్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాము, ఎంత తీసుకుంటాము అనే దాని మీద కూడా ఉంటుంది. అయితే మనము యాపిల్, తర్వాత జామకాయ, తర్వాత నేరేడు పండ్లు, తర్వాత అంజీర్, ఆరెంజెస్ ఇలాంటి పండ్లు అయితే హ్యాపీగా తీసుకోవచ్చు. అయితే ఇవన్నీ ఫ్రూట్స్ కూడా మీల్స్ మధ్యలో తీసుకోవాలి, అంతేగాని మీల్స్ అవ్వగానే ఇమీడియట్గా తీసుకుంటే కూడా షుగర్ అనేది ఎక్కువ అవుతుంది. తర్వాత సీజనల్ ఫ్రూట్స్ అంటే మ్యాంగో, తర్వాత ఈ సీతాఫలాలు ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. కానీ మీ షుగర్స్ కంట్రోల్గా ఉంటే కనుక మీరు తీసుకోవచ్చు. కంట్రోల్గా ఉంటే ఒక పండు తీసుకోవడంలో ఏమీ తప్పులేదు. అయితే ఈ ఫ్రూట్స్లో మనకి విటమిన్స్, తర్వాత ఈ సెలీనియం, జింక్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. అది శిశువుకి ఇంకా తల్లికి కూడా చాలా అవసరం అన్నమాట. సో ఫ్రూట్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ ఫ్రూట్ అనేది మనము ఫ్రూట్గానే తీసుకోవాల్సి ఉంటుంది, ఎక్కువ జ్యూసెస్ లాగా తీసుకోవద్దు. ఎందుకంటే జ్యూసెస్ లాగా తీసుకుంటే మనకి 2-3 పండ్లు అయితేనే జ్యూస్ అవుతుంది కాబట్టి మనము ఒక పండులాగా తీసుకుంటే మనకు ఫైబర్ కూడా ఉంటుంది అండ్ మన షుగర్ కంటెంట్ కూడా లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి ఫ్రూట్గా తినడమే బెటర్ అనమాట. అయితే ఇంకొకటి ఏంటంటే మనము తీసుకునే ఫుడ్ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాము, అంటే హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్, లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్. ఈ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండడము, తర్వాత ఈజీగా ఈ షుగర్ లెవెల్స్ కూడా చాలా హై అవుతాయి అన్నమాట. సో అలాంటివి అవాయిడ్ చేసుకోవడం, లో గ్లైసిమిక్ ఉన్న ఫుడ్స్ తోటి రీప్లేస్ చేస్తే బెటర్ అనమాట. తర్వాత సింపుల్ కార్బోహైడ్రేట్స్, ఇంకా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఏంటంటే రిఫైన్డ్ షుగర్స్, కేక్స్, పేస్ట్రీస్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేసుకోవాలి. తర్వాత కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఈ హోల్ గ్రెయిన్ ఫుడ్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ ఇట్లాగా తీసుకుంటే ఏంటంటే మనకి ఈ షుగర్స్ అనేవి కంట్రోల్డ్గా ఉంటాయి. మనము తీసుకునే డైట్ కూడా ప్రెగ్నెన్సీలో బ్యాలెన్స్డ్గా ఉండాలి, అంటే అన్నీ ఉండాలి దాంట్లో, అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబర్ అన్నీ ఉండాలి. సో మనము ఎంతైతే రైస్ తీసుకుంటున్నామో అంతే కంటెంట్ ఫైబర్, ఆ కూర కూడా అంతే తీసుకోవడము, తర్వాత ప్లేట్లో కూడా అన్నీ కూడా సమపాలంగా ఉంటే ఏంటంటే న్యూట్రిషన్ కూడా ప్రాపర్గా వెళ్తుంది. థ్యాంక్ యూ.